అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఫెయిల్యూర్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం మనం. ఈ రోజుల్లో ఎగ్జామ్ ఫెయిల్ అయ్యామని కొందరు, బిజినెస్లో లాస్ వచ్చిందని కొందరు, ఇంకొందరేమో లవ్లో ఫెయిల్ అయ్యామని ఇంకొందరు, సూసైడ్ చేసుకోవడం, మానసికంగా దిగజారిపోవడం, ఇలా ఎందుకు జరుగుతుంది, టూ టిప్స్ ద్వారా దీని నుంచి బయటపడడం ఎలా అని ఆలోచిద్దాం మనం. ఫస్ట్ టిప్ ఏంటంటే, ఒక అబ్బాయి ఏం చేస్తాడు, నైట్ అన్నం తినేటప్పుడు కరెంటు పోతుంది, చివరిలో రెండు బుక్కలే ఉన్నాయి కదా మేము తినేద్దాం అనుకుని లపలప నోట్లో పెట్టేసుకున్నాడు. అలా నోట్లో పెట్టేసుకోగానే కరెంటు వచ్చింది. అప్పుడు చూశాడండి ప్లేట్లో కొన్ని పురుగులు చీమలు ఏవేవో చూసి టెన్షన్కి గురయ్యాడు. నేనేవో తిన్నా, నా పని ఏదో అయిపోయింది ఇంకా అని పొద్దుగా లేచి, నైట్ అంతా నిద్రపట్టలేదు అసలు, పొద్దుగా లేచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ నాకు ఇక్కడ ఇక్కడ కడుపు నొప్పి లేచినట్టు ఉంది, ఏదేదో అయిపోతుంది నైట్ నుండి, నేను నైట్ ఇలాంటి ఫుడ్ తినడం జరిగింది అని అంటే, డాక్టర్ కింద నుంచి పోయాక అన్ని చెకప్లు చేసిన తర్వాత చెప్పింది ఏంటంటే, మీకున్న సైట్ ఇప్పటికీ వెళ్ళిపోయిందండి, మీరు ఇంకా ఆరోగ్యవంతంగా తయారయ్యారు, దట్టు నైట్ ఆ ఫుడ్ తినడం వల్లనే అని చెప్పిన తర్వాత, ఇప్పుడు ఆ కడుపు నొప్పి ఏమైందంటే కాకులు ఎత్తుకుపోయాయి, అసలు ఎక్కడ ఉన్నాయో తెలీదు. ఈ పెయిన్ అంతా ఏమైపోయింది అని అంటే, ఈ అవసరం అనేది క్రియేట్ అయిపోయింది. ఎప్పుడైతే సైట్ పోయిందో, అవసరం అనేది అయిపోయిందో, అక్కడ లవ్ అనేది పుట్టుకొచ్చింది. అంటే నైట్ తిన్న ఫుడ్ మీద అప్పుడు లవ్ పుట్టుకొచ్చింది. సో ఫెయిల్యూర్ కూడా ఇలా యాక్సెప్ట్ చేయగలిగితే, ఎప్పుడైతే ఫెయిల్ వచ్చింది, చిన్న ఎగ్జాంపుల్ నా లైఫ్లోనే, నేను కంప్యూటర్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయినప్పుడు ఆ రిజల్ట్ తక్కువ వచ్చిందని నేనేం బాధపడలేదు. అలా తీసుకుంది ఏంటంటే, నేను ఎలా యాక్సెప్ట్ చేశానంటే దాన్ని, నేను ఎందుకు ఫెయిల్ అయ్యానంటే, ఫెయిల్ అయిన వాళ్ళకి నా అనుభవంతో వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను ఫెయిల్ అయ్యాను. ఇలా తీసుకోగలిగితే, అవసరంగా తీసుకోగలిగితే ఆ ఫెయిల్యూర్ మీద లవ్ అనేది పుట్టుకొస్తుంది. ఇది ఫస్ట్ టిప్. సెకండ్ టిప్ ఏంటంటే, ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు, గొడవ పడుతున్నారు, మాట్లాడి మాట్లాడి గొడవ పడుతున్నారు. ఇలా మాట్లాడుకొని గొడవ పడుతున్నారు, ఎందుకు ఇలా జరుగుతుంది, అలా గొడవపడి విడిపోతారు. ఇలా విడిపోవడం వల్ల మళ్ళీ ఇంకో ప్రాబ్లం. ఇలాంటి సిచ్యువేషన్స్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి, అసలు ఇలాంటి టిప్ని ఇంకెలా యాక్సెప్ట్ చేయాలి? సో దీనికి యాక్సెప్ట్ చేయడానికి ఇంకో టిప్ అండి, ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అందరూ ఊరుకోవడం వల్ల రెండు రోజుల నుంచి ఆకలితో ఉండి బయటికి వెళ్ళి కులాయి దగ్గర నీళ్ళు తాగుదామని వెళ్ళేసరికి అక్కడ దారిలో 50 రూపాయల నోటు కనిపించింది. ఆ 50 రూపాయల నోటు చూసిన తర్వాత ఆనందం ఎక్కడో చెట్టు మీద ఉంది. ఆ ఆనందంతో పరిగెత్తి కాలుకి తట్టరాయి అనేది తగలడం వల్ల కాలు దెబ్బతాకి బ్లడ్ అంతా వెళ్ళిపోతుంది. ఆ బ్లడ్ని చూసుకొని ధన మళ్ళీ పరిగెత్తూనే ఉంది కానీ పట్టించుకోలేదు. ఆకలి మంటతో ఆకలంతా తీరింది. మరి ఎందుకు పట్టించుకోలేదు అని అంటే, ఆమెకి పెద్ద గోల్, కడుపు నిండా మంట ఏంటంటే, నేను అన్నం తినాలి. ఎప్పుడైతే మీకు ఒక గట్టి గోల్ అనేది ఉంటుందో, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎప్పుడు చిన్నగానే కనబడతాయండి. సో ఇలాంటి టిప్స్ని ఇంకా వినాలంటే నా నెంబర్ మీకు షేర్ చేస్తాను. సో మీ స్కూళ్ళలో కానీ కాలేజెస్లో కానీ ఇంకెన్నో సెషన్స్ జరపడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా నెంబర్ 9110770762, 9110770762. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.